రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు అందజేసే స్కాలర్షిప్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం రోజున కలెక్టర్ సముదాయంలోని సమావేశ మందిరంలో కళాశాల పాఠశాలల స్థాయికి సంబంధించి ప్రిన్సిపల్ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 817 పోస్ట్ మెట్రిక్, 3800 ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు పొందే అర్హత గల విద్యార్థిని విద్యార్థులు ఉన్నారని అన్నారు. అర్హత గల వారందరికీ ఉపకార వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తూ వారికి అవసరమైన ధృవీకరణ పత్రాలను తహసీల్దార్లు వెంటనే జారీ చేయాలని సూచించారు. వీటితో పాటు దివ్యాంగ విద్యార్థిని విద్యార్థులకు సదరన్ క్యాంపు ఏర్పాటు చేసి సర్టిఫికెట్లు అందచేయాలని, బ్యాంకు ఖాతాలు కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మోహన్, డీఈఓ రాధాకిషన్, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి భాస్కర్ రెడ్డి, ఎల్డీఎం రంగారెడ్డి, పలు మండలాల విద్యాధికారులు, ప్రిన్సిపాల్లు, ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు.